హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అప్డేట్ పోలీస్ రిక్రూట్మెంట్ ముగిసిన రెండో దశ పరీక్షలు గర్భిణులకు మరోమారు పరీక్ష అంటూ వచ్చింది టీఎస్ఎల్ పిఆర్బి వెల్లడి అంటూ సో ఈ విధంగా మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే వచ్చిందనమాట తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ రిక్రూట్మెంట్లో అభ్యర్థులకు రెండో దశ పరీక్షలు మంగళవారం ముగిశాయి ఈ నెల ఎనిమిదవ తేదీన అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలు ప్రారంభమైనట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టిఎస్ఎల్ఆర్బి టిఎస్ఎల్పిఆర్బి వెల్లడించింది రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారిలో దాదాపు డెబ్బై శాతానికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు కాగా దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించిన మహిళా అభ్యర్థుల్లో పలువురు గర్భిణులు కావడంతో తాము ఈవెంట్స్కు హాజరు కాలేమంటూ హైకోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశాల మేరకు వారికి మరోమారు పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు అయితే గర్భిణులు తప్పనిసరిగా డాక్టర్ ధృవీకరణ పత్రాలను అందజేయాలని ప్రసవానంతరం ఈవెంట్స్లో పాల్గొని అర్హత సాధించవలసి ఉంటుందని స్పష్టం చేసింది అంటూ సో ఈ విధంగా అయితే వచ్చింది వచ్చిందనమాట సో దీనికి సంబంధించి మనకు పోలీస్ నియామకాలలో గర్భిణులకు నో ఫిజికల్ టెస్ట్ అంటూ ఇది మనకు ఆంధ్రప్రభా పేపర్లో కూడా అయితే పబ్లిష్ అయింది మెయిన్స్కు నేరుగా వెళ్ళవచ్చు ఆ తర్వాత నెలలకు ఫిజికల్ టెస్ట్ అంటూ మనకైతే ఇచ్చారు సో ఈ విధంగా గర్భిణులకు దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనకుండానే తుది అర్హత పరీక్ష రాసే అవకాశం అనేది కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు తుది అర్హత పరీక్ష పాస్ అయి పాస్ అయిన నెలలోపు దేహదారుఢ్య పరీక్షలలో పాల్గొని అందులోను అర్హత సాధిస్తేనే వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగం లభిస్తుందని పేర్కొన్నారు ఈ మేరకు పోలీస్ నియామక బోర్డు అధికారులు కీలక ప్రకటన చేశారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట అయితే ఈ మినహాయింపులను ఇచ్చినటువంటి ప్రభుత్వం గర్భిణీ అభ్యర్థులకు కొన్ని షరతులను విధించింది అంటూ ఇచ్చారు అవేంటంటే పోలీస్ నియామకాల కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల్లో గర్భిణులకు మినహాయింపిస్తున్నట్టు పోలీస్ నియామక మండలి అధికారులు తెలిపారు దేహదారుఢ్య పరీక్షల కోసం గర్భిణీ అభ్యర్థులు నిబంధనలను అంగీకరిస్తున్నట్లు లేఖ రాసి ఇవ్వాలని పోలీస్ నియామక మండలి అధికారులు స్పష్టం చేశారు కోర్టు ఆదేశాల మేరకు గర్భిణులకు ఈ మినహాయింపు కల్ కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు ప్రస్తుతం తొమ్మిది ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్లలో ఇప్పటికే ముగిశాయి దేహదారుఢ్య పరీక్షలు గతంతో పోలిస్తే కాస్త సులభతరమయ్యాయని డెబ్బై శాతానికి పైగా అభ్యర్థులు అర్హత సాధిస్తున్నారని అధికారులు వెల్లడించారు మరో పది రోజుల్లో దేహదారుఢ్య పరీక్షలు ముగుస్తాయని తెలిపారు అంటూ సో ఈ విధంగా ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ సో దీనికి సంబంధించి అన్ని న్యూస్ పేపర్స్లో కూడా అయితే పబ్లిష్ అయింది నెక్స్ట్ అప్డేట్ చూద్దాం కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణకు ఆర్థిక అవరోధం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో అమలు చేసే యోచనలు సర్కారు పదకొండు వేల మంది ఉద్యోగుల ఎదురుచూపులు అంటూ ఇచ్చారు తమ కొలువులను త్వరగా క్రమబద్ధీకరించాలన్న వినతులు మంత్రులు వినతులు మంత్రుల చుట్టూ ప్రదర్శనలు పాదయాత్రలు ఎన్ని చేసినా కూడా ఈ ఆర్థిక సంవత్సరం కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆశలు ఫలించడం కష్టమేనని తెలుస్తోంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో క్రమబద్దీకరిస్తే మరింత భారం పడుతుందని భావించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ విషయాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట అయితే నెక్స్ట్ అప్డేట్ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి అంటూ ఆర్టికల్ పబ్లిష్ అయింది యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఒకరోజు దీక్ష నిమ్మరసం ఇచ్చి విరమింప చేసిన కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్ మల్లు రవి అంటూ ఇచ్చారనమాట ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈవెంట్స్ లో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్ ఇంకా మల్లు రవిలు విమర్శించారు హైకోర్టు సూచనలకు హైకోర్టు సూచనలను సూచనల మేరకు రన్నింగ్ లాంగ్ జంప్ పుట్తో పాటు అర్హత పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు మద్దతుగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఇందిరా పార్క్ వద్ద ఒకరోజు దీక్ష చేపట్టారు అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారనమాట సో దీనిలో భాగంగా మల్టిపుల్ ప్రశ్నలకు సంబంధించి హైకోర్టు సూచనలను అమలు చేయాలని తప్పుగా వచ్చిన తొమ్మిది ప్రశ్నలకు మార్కులు కలపాలని అన్నారు లాంగ్ జంప్ షార్ట్ పుట్ రన్నింగ్ను పాత పద్ధతిలోనే నిర్వహించాలని అన్నారు లాంగ్ జంప్ పురుషులకు నాలుగు మీటర్ల నుంచి మూడు పాయింట్ ఎనిమిది మీటర్స్కు అదేవిధంగా మహిళలకు రెండు పాయింట్ ఐదు మీటర్స్ నుంచి రెండు పాయింట్ రెండు మీటర్స్ తగ్గించాలని అన్నారు రన్నింగ్ చేశాగా చేశాక మిగతా ఈవెంట్స్ కోసం కనీసం రెండు గంటల సమయం ఇవ్వాలని లేదంటే మరుసటి రోజు నిర్వహించాలని అన్నారు అంటూ సో ఈ విధంగా అయితే తెలపడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ఎత్తుకు సంబంధించి డిజిటల్ విధానాన్ని తీసి పాత పద్ధతిని తీసుకురావాలని అన్నారు అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారు సో నెక్స్ట్ అప్డేట్ త్వరలో తొమ్మిది వందల డాక్టర్ పోస్టుల భర్తీ అంటూ ఇచ్చారు పనులు బీఆర్ఎస్ పన్నులు కేంద్ర కేంద్రంపై ధ్వజమెత్తిన మంత్రి హరీష్ అంటూ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే తొమ్మిది వందల డాక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు జహీరాబాద్ నియోజకవర్గంలో ఆల్గోల్ క్రాస్ రోడ్ దగ్గర బీటీ రెన్యువల్ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి సర్కార్ అని అన్నారు దేశంలో డబుల్ ఇంజిన్ కాదు ట్రబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని అన్నారు అంటూ సో దీనికి సంబంధించి అయితే దీనిలో అయితే తెలిపారు నెక్స్ట్ అప్డేట్ గురుకుల టిఆర్టీ నోటిఫికేషన్లపై నిర్లక్ష్య వైఖరి అంటూ ఇక్కడైతే ఇచ్చారనమాట గురుకుల టిఆర్టీ ఉద్యోగాల నోటిఫికేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి కోరారు పదివేల గురుకుల ఉపాధ్యాయ ఖాళీలకు ఆరు నెలల క్రితం ఆర్థిక శాఖ అనుమతి పొందిన ఇంతవరకు బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయలేదని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు దీంతో రెండు లక్షల మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా రివ్యూ చేయడ చేయకపోవడంతో బోర్డు నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు అంటూ విధంగా అయితే తెలిపారు నెక్స్ట్ అప్డేట్ తొలిసారి వైద్య విద్య అనుబంధ కోర్సు అంటూ ఇచ్చారు ఈ ఏడాది నుంచే తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రారంభం అందుబాటులోకి ఎనిమిది వందల అరవై బిఎస్సి పారామెడికల్ సీట్లు అంటూ ఇచ్చారు సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వైద్య విద్య అనుబంధ కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది బిఎస్సి అర్హతతో పన్నెండు రకాల పారామెడికల్ కోర్సులను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు వైద్య విద్యా సంవత్సరం నుంచే మొత్తంగా ఎనిమిది వందల అరవై పారామెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకురానుంది గాంధీ ఉస్మానియా కాకతీయ రిమ్స్ నిజామాబాద్ సిద్దిపేట నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ ప్రభుత్వ విద్యా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయంటూ తెలిపారు సో ఇక్కడైతే మనకు కొత్తగా మంజూరైన బిఎస్సీ పారామెడికల్ సీట్లకు సంబంధించి ఇక్కడ మనకు వైద్య కళాశాలలు వాటికి సంబంధించినటువంటి వైద్య కళాశాలలో సీట్లకు సంబంధించి అయితే మనకైతే ఇక్కడైతే ఇచ్చారు మొత్తంగా మనకి ఎనిమిది వందల అరవై ఉన్నట్లుగా అయితే ఇక్కడైతే తెలిపారు నెక్స్ట్ అప్డేట్ న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న పవర్ గ్రిడ్ కేంద్రాలలో ఇక్కడ మనకి పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీనికి అప్లై చేసుకోవడానికి జనవరి పద్నాలుగు లాస్ట్ డేట్ నెక్స్ట్ అప్డేట్ ఎస్ఏసి అహ్మదాబాద్లో ముప్పై మూడు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ అప్డేట్ ఎన్ఐపి న్యూఢిల్లీలో పంతొమ్మిది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ అప్డేట్ సెంట్రల్ యూనివర్సిటీలో కర్ణాటకలోని సెంట్రల్ యూనివర్సిటీలో డెబ్బై ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు చెందిన జిల్లా వైద్యారోగ్య కార్యాలయం దిలో యాభై మూడు ఖాళీల భర్తీకి గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది అప్లై చేసుకోవడానికి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి లాస్ట్ డే నెక్స్ట్ అప్డేట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి ఎన్డీఏ అండ్ ఎన్ఏ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్ర వన్ ప్రకటనను విడుదల చేసింది ఒకటవ ప్రకటనను సైన్యంలో ఉన్నతమైన హోదాలో పనిచేయాలనుకునే వారికి ఈ పరీక్ష మంచి అవకాశం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారు అర్హులు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇచ్చారు మొత్తంగా మనకు మూడు వందల తొంభై ఐదు ఖాళీలు అయితే ఉన్నాయి ఇంటర్తో సైన్యంలో ఉన్నత ఉద్యోగం అంటూ దీనికి సంబంధించి అయితే ఇచ్చారనమాట దీనికైతే అర్హతగా ఇంటర్ అయితే చెప్పుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ముప్పై మూడు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ భువనేశ్వర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ ఎన్ఐఆర్డిపిఆర్లో నాలుగు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ టిఎస్పిఎస్సిలో ఐదు వందల ఎనభై ఒక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వార్డెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిగ్రీ కళాశాలల లెక్చరర్లుగా అర్హత సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష టీఎస్ సెట్ నిర్వహిస్తోంది సో దీనికి సంబంధించి సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి అయితే అప్లై చేసుకోవడానికి ఇరవై తేదీ జనవరి లాస్ట్ డేట్ నెక్స్ట్ అప్డేట్ డిఎంహెచ్ఓ చిత్తూరు జిల్లాలో యాభై మూడు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్ అనేది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో